ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసరం బాబుజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతుందని, దీని వెనక ఒక మేడం, ఆయన కుమారుడు ఉన్నారని అసరం బాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి బాబు ఈ ఆరోపణలు చేశారు. దీనిపై విలేకరులు మరింత వివరణ కోరగా, తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, ఎవరికి అనుకూలం కాదని, అయితే మేడం ఆమె కుమారుడు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే డైరెక్ట్గా ఎవరి పేరును ప్రస్తావించలేదు ఆయన. ఒక పార్టీ అధినేత్రి అంటే మేడం అనే మాటను ఉపయోగించి బాబు మాట్లాడారు. బాబు తనని లైంగికంగా వేధించాడని ఉత్తరప్రదేశ్ చెందిన 16 యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాబు చిక్కుల్లో పడిపోయాడు.